ఇదొక చరిత్ర ఇదొక అద్భుతం ఈ అద్భుతానికి ఒకసారి పరపరాలను ఆలోచన చేసుకుంటే 2019 ఎన్నికల్లో ఏ విధమైన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా పట్టం కట్టారో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అయితేనే ఈ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధిని జరుగుతారని ప్రజలు విశ్వసించారో ఆయన ముఖ్యమంత్రి ఎన్నుకున్నారో మళ్ళీ ఇవాళ 22 నెలలు దాటిన తర్వాత ఆయన పరిపాలన మీద మొట్టమొదటిసారిగా ఎన్నికల గుర్తుపై ఎన్నికల జరిగింది ఈ ఎన్నిక పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటని ఆయన పరిపాలన విధానాన్ని ఈ ప్రభుత్వం పనితీరుని ఈ ఎన్నికల్లో ఈ విజయం అద్దం పడుతుంది మోసంగా ప్రజలు ఇదే పనిచేసే ప్రభుత్వానికి నిజాయితీగా మాట మాట మీద నిలబడే నాయకత్వానికి నాయకుడికి నిబద్ధతో పనిచేస్తున్న నాయకుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఏదైతే చెప్పారో చేసిన మాటను చేస్తున్న ఆ నాయకత్వానికి ప్రజలు ఎప్పుడూ కూడా హర్షిస్తారు అభినందిస్తారు మద్దతు ఇస్తారని చెప్పడంలో చెప్పడానికి నిదర్శనమే ఈ పట్టణ ప్రాంతంలో జరిగే మున్సిపల్ ఎన్నికల తాలూకా ఫలితాలని చెప్పక తప్పదు ఇది పూర్తిగా 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వ పనితీరుకి ఇది అద్దం పడుతుంది అని చెప్తున్నాం ఎందుకంటే ఈ ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి గారు ఒక్కటంటే ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ఒక్కడే ఒక్క బహిరంగ సభ కానీ ఏ ఒక్కటి కూడా పెట్టలే ఎందుకంటే మాకు మా డిస్కషన్ లో చెప్పారు అన్న కొన్ని సభలు పెట్టాలి ఈ కార్యక్రమం కొన్ని దగ్గర మాట్లాడాలంటే అన్న మనం మాట ఇచ్చాం మాట ప్రకారం 24లో పనిచేస్తున్నాం ప్రజలకు మనం చెప్తున్నాం ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఏ పెట్టుకున్న పరిస్థితి వచ్చినా వెంటనే స్పందిస్తున్నాం అన్ని చేస్తున్నాం ఇవాళ ఒక ప్రజలకు ఎందుకు మనకి ఎందుకు ఓటు ఇస్తారు నాకైతే పూర్తి విశ్వాసం ఉంది ప్రజల మీద పూర్తి నమ్మకం ఉంది నాకు భరోసా ఉంది పర్వాలేదని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు కొంతమంది మా మంత్రులు కానీ లేదా కొత్త శాసనసభ్యులు కానీ ఎన్నికల్లో ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది టీడీపీ విశ్వవిగా దౌర్జన్యాలు ధనంతో కొనడానికి ప్రయత్నం చేస్తారంటే ఎన్ని చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు విశ్వసించరు ప్రజలు మనపక్కే ఉంటారు ఎందుకంటే మనం చేస్తున్న అభివృద్ది సంక్షేమం ఆ రెండు కళ్ళుగా మనం ఏదైతే చేస్తున్నామో ఆ కార్యక్రమాలే మనం విజయం సాధిస్తుంది 100% వస్తుందని ఒక కాన్ఫిడెంట్ గా ఒక ధైర్యంగా ఒక నమ్మకంగా ప్రజలు అలాంటి తెలిసిన ఒక నాయకుడిగా ఆయన చెప్పిన మాట ఇవాళ మళ్ళీ మీకు చెప్తున్నాం ఈ విజయం మళ్ళీ పునరంకితం మళ్ళీ మా పనితీరుకి ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే కాలంలో మరి ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి అన్నిటికీ ఇది ఒక పునరంకితం అవుతామనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా కూడా ఎందుకంటే రాష్ట్రం దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 19 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక నూతన విధానం తీసుకొచ్చాం ఒక సెక్రటరీ వాలంటీర్ వ్యవస్థ ఆ వ్యవస్థ ద్వారా ఏ ఒక్కరికైనా సరే ఇంటి గుమ్మం ముందుకే ఇంటి ముంగడికే సంక్షేమ కార్యక్రమాన్ని తలుపు తట్టి ఇదిగో మీ కార్యక్రమం ఇదిగో అని చెప్పే విధానం ఎక్కడ వినూత్నంగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది దాంతోపాటు వారికి ఉన్న సమస్యను కానీ ఇంట్లో ఉన్న సమస్య కానీ వారి కుటుంబం పడుతున్న ఇబ్బందులు కానీ లేదు ఆ ప్రాంతంలో జరుగుతున్న సమస్యలు కానీ అవసరాలు కానీ ఉంటే వాటి కూడా గుర్తెరిగి వాటి కూడా సమస్య పరిష్కారం తెలుసుకొని వెంటనే వాటికి వచ్చి మరి అడ్రస్ చేసి వాటిని పరిష్కారం చేసే విధానం దాంతోపాటు సంక్షేమ కార్యక్రమానికి ఒక క్యాలెండర్ని ముందుగా అనౌన్స్ చేసి
ఇగో ఈ నెలలో ఈ తేదీ నాడు ఇగో ఈ సంక్షేమ కార్యక్రమం ఈ రైతు భరోసా వస్తుంది, లేదా అమ్మఒడి వస్తుంది, లేదా ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇస్తాము, లేదా ఇంకో కార్యక్రమాన్ని మరి చేస్తాము అనే అంశాలన్నింటినీ కూడా ఆసరా కార్యక్రమం చేస్తాము అనే కార్యక్రమాల్ని ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రం చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఈ రకమైన పరిపాలన అందిస్తున్నాం కాబట్టి ఇవాళ ఈ జరిగిన ఎన్నికల్లో 100%. నేను గత 2005 సంవత్సరంలో ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ క్యాబినెట్లో నేను మంత్రిగా కూడా ఉన్నాను. ఆ రోజు ఎన్నికలు జరిగినాయి ఉమ్మడి రాష్ట్రంలో. ఆ రోజైతే 90% ఎన్నికల్లో విజయం సాధించాం. అప్పటికది రికార్డు, అప్పటికది రికార్డు. 90% అర్బన్ ఎన్నికల్లో మున్సిపాలిటీలో విజయం సాధించడం అంటే ఆ రోజు కదా రికార్డు. ఈ రోజు తండ్రికి మించిన తనయుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 100% ఇవాళ రికార్డు వచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సాధించాడు. ఇది ఇలాంటి ఇది రికార్డు. ఇది ఈ విషయాన్ని చెప్పడం గర్వంగా ఈ సంబంధిత శాఖ మంత్రిగా, దాన్ని పర్యవేక్షిస్తున్న మంత్రిగా ఈ విషయం చెప్పడం నాకు గర్వ కారణంగా నాకు గర్వంగా ఉంది ఈ విషయాన్ని చెప్పడం. ఎందుకంటే ఇది మేము చేస్తున్న కార్యక్రమాలకి దీంతో ఇంకా మా బాధ్యత పెరిగింది. ఈ ప్రభుత్వం తాలూకా బాధ్యత పెరిగింది, ఈ శాఖ తాలూకా బాధ్యత పెరిగింది. ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో, ఈ అవసరాలకు అనుగుణంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలో, ఏ విధానాలు తీసుకోవాలో ఆ కార్యక్రమాలు చేసి ఇంకా పేషెంట్ తీసుకునే ఒక బాధ్యత ఇవాళ వచ్చింది. ఈ ఎన్నికల తాలూకా ఫలితాల ద్వారా ఇవాళ రాయవచ్చింది. ఇవాళ ఇదే విధంగా ముఖ్యమంత్రి గారు ఎక్కడ చిన్న సమస్య వచ్చినా దాన్ని సమీక్షించుకుంటూ ఏదో చిన్న సమస్య కదా నేను చెప్పిని ఏదో పెడతామని విడిచిపెట్టే విధంగా కాకుండా దాన్ని సమీక్షించుకుంటూ కార్యాచరణను రూపొందించుకున్న నేపథ్యం, దాని తాలూకా ఫలితమే ఈ ఎన్నికల తాలూకా ఫలితాలు. ఈ ఎన్నికల ఫలితాలకి లో ఎన్నికల మరి ఈ ఫలితాలకి కారకులైన మరి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా తాలూకా పార్లమెంట్ సభ్యులు, మా మంత్రులు, మా గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మా పార్టీ నాయకులు, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న మా కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ ఫ్యాన్ కొట్టి ఓటివ్వాలి, ఫ్యాన్ కొత్తిని మరి గెలిపించాలి అనే నినాదంతో ఇవాళ ప్రజల తాలూకా ప్రజలతో మమేకమై ప్రజలతో మరి కార్యక్రమాలు మా కార్యక్రమాలు ప్రజల చెంతకు తీసుకెళ్లి ప్రజలతో మరి విజయాన్ని చేకూర్చిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు ఇవాళ మరి ఈ విజయాన్ని చేకూర్చిన ఈ రాష్ట్ర పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రధానికానికి, అలాగే మొన్న జరిగిన గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ మా స్వానుభూతి పౌరుల్ని మన 80% గెలిపించిన ప్రధానికానికి, వారందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా పార్టీ తరఫున, మా తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, అందరి తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా బాధ్యతగా మీరు ఇచ్చిన ఈ విజయానికి ఇంకా బాధ్యతగా ఇంకా పట్టుదలతో ఇంకా కసిగా మీ తాలూకా సమస్యల పట్ల స్పందిస్తూ మీ సమస్యలకి ఎప్పటికప్పటికే దాని పరిష్కారం తీసుకొస్తూ మీ ప్రాంతాల అభివృద్ధికి, మీ సంక్షేమానికి ఈ ప్రభుత్వం పాటుపడతారనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఈ పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాం. మేయర్ అభ్యర్థులను వచ్చి మేయర్ కానీ లేకపోతే మా మున్సిపల్ చైర్పర్సన్ కానీ అభ్యర్థి అంది కూడా పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ అధ్యక్షులు వచ్చి దాని మీద సమీక్షిస్తున్నారు. ఈ ఎన్నికలు ఇవాళ వచ్చినాయి, రిజల్ట్ వచ్చినాయి. దీని తర్వాత ఈ ఆయా మేయర్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ మరి చైర్మన్ చైర్పర్సన్ కానీ దాని తగ్గ మరి రిజర్వేషన్ ప్రకారము ఆ క్యాండిడేట్ ని మరి సంబంధిత మన స్థానికంగా ఉన్న శాసన సభ్యులతోనే పెద్దతో సంప్రదించి మరి ప్రెసిడెంట్ గారు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ వాస్తవంగా మనం చూసుకుంటే అండి, చంద్రబాబు నాయుడు గారు అలా మోసం వెళ్ళిన టైపు, ఎప్పటికేం మాట మాట్లాడతాడో, ఎప్పటికి ఏ రంగు మారుస్తాడో, ఎప్పటికి ఏ విధంగా ఉంటాడో ఎవరిని కూడా మనం లేం. ఆయన వచ్చి గుంటూరు వచ్చాడు, విజయవాడ వచ్చాడు, ఇక్కడ
అమరావతి అన్నారు విజయవాడ పట్టణాన్ని గురించి లేకపోతే గుంటూరు గురించి మాట్లాడు మాట్లాడే ముందు ఒకటి ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చుంటే ఇంతకుముందు ఏ పదవులు చేయిపోయి ఉంటే ఆయన మాట్లాడిన అర్థం ఉంటుంది ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు ప్రజలందరూ అద్భుతమైన అవకాశాన్ని చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు ఇచ్చిన తర్వాత గుంటూరుని ఈ విజయవాడని ఎంతవరకు అభివృద్ధి చేశాడో మనం ఒకసారి బేరీ తెలుసుకుంటే ఆయన హయాంలో 21 మంది గుంటూరులో కలుషితమైన నీరుని తాగి చనిపోయారు ఇది ప్రజలు మరిచిపోరనుకుంటాడు అసలు విజయవాడ సంబంధించి మాట్లాడుకుంటే అమరావతి అనే పేరు మీద 29 గ్రామాల్లో రాజధాని చెప్పి గ్రాఫిక్స్ చూపెట్టి అతను దాంట్లో అవినీతి కూరుకుపోయి దోచుకు తిన్నాను ప్రయత్నం చేసి నేనని మాట కాదు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే 3 రోజుల కింద అన్నారు తెలుగుదేశం పార్టీని ఒక సామాజిక వర్గ పార్టీగా దీన్ని మారుస్తున్నారని చెప్పి ఒకే వర్గానికి మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర తాలూకా సంపద అంతా దోచిపెట్టాలని అనే ఆలోచనతో చేసిన మైను ఈ ప్రజలందరూ కూడా చూశారు పక్కనే ఉండి చూస్తున్నారు చూస్తూ చూస్తూ దాన్ని ఎలా సంబంధిస్తారు ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2009 పాదయాత్రప్పుడు ఏదైతే మాట ఇచ్చారో మాటలు వచ్చి నెరవేర్చి పాదయాత్ర అయిన తర్వాత ఎన్నికల ప్రణాళికలో ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటనని 100% ఈ 24 కాలంలోనూ దాన్ని అమలు జరిపి రాబోయే కాలంలో ఏం చేస్తామో చెప్పి విజయవాడ పట్టణానికి అవసరమైన నిధులను సమకూర్చి ఆ ప్రాంత ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసి కార్యాచరణ సిద్ధం చేసి ముందుకెళ్తున్న మరి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కోటైపోతే మాయ మాటలు మోసం చెప్పి ప్రజలు ఎత్తగొట్టి ఇక్కడ అమరావతిని విశాఖపట్నం వెళ్లి అక్కడ వచ్చి స్టీల్ ప్లాంట్ అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆంధ్రతోడికి హక్కు ఏ ఒక్క రాజకీయ పార్టీ సొత్తు కాదు అది ఏ ఒక్క రాజకీయ కోణంలో దాన్ని ఆలోచన చేస్తే తప్పు ఇది ఆంధ్ర రాష్ట్ర తాలూకా ప్రజల తాలూకా హక్కు అది అది ప్రతి ఆంధ్ర తాలూకా మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం అది దాన్ని రాజకీయాలు చేద్దామంటే ఏ ఒక్కరు ఊరుకోరు చాలా సున్నితమైన అంశం సో కాబట్టే ప్రజలు వచ్చి దాన్ని రాజకీయంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేసిన ఏదైతే తెలుగుదేశం పార్టీ కుచిత ఆలోచన ఉందో దానికి తగ్గట్టు ఈ రిజల్ట్ చెప్పారు ఇవాళ ఎక్కడున్నాడు చంద్రబాబు నాయుడు ఆ అబ్బాయి ఏ రకంగా మాట్లాడారు ఎన్నికల్లోనూ ఆ విధమైన భాష చూస్తే రాజకీయాల్లో ఉన్న పరిపక్వత నాయకుడు మాట్లాడుతున్న మాట్లాడినవి ఏ రకంగా ప్రజల్లో రెచ్చగొట్టి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించడానికి ఒక అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడి ఒక పవిత్రమైన పదం ఏదైతే తల్లి ఉందో అమ్మ ఉందో ఆ పదాన్ని తోలనాడి ఆ కొడుకు ఆ తండ్రి అబ్బా అయ్యా ఇద్దరు కలిపి ఏ రకంగా మాట్లాడారో ఆ రాష్ట్రపతి చూశారు దానికి ప్రజలు దాని యొక్క బుద్ధి దీని తొలగమన్నీ కూడా దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే ఎవరైతే ప్రజల కోసం ఆలోచన చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వారి కోసం తపన పడుతూ ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో ఆ ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడు అండదండలు ఇస్తారు ఆ ప్రభుత్వాలను ఎప్పుడు ఆ నాయకుడిని ఎప్పుడూ కూడా గుండెల్లో పెట్టుకుంటారు అని చెప్పడానికే ఇవాళ పట్టణ ప్రాంతాల్లో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తైన ఫ్యాన్ గుర్తుకు ఇచ్చిన విజయం ఇదంతా కూడా మళ్ళీ పునరంకితం అయింది 2019లో ఇచ్చారు మళ్ళీ ఇవాళ 2021లో ఇచ్చారు అందుకే ఎంత అన్నాను మళ్ళీ మా బాధ్యతలు పెరిగాయి మా పార్టీకి మా నాయకుడు ఇంకా అద్భుతమైన పరిపాలన రాబోయే కాలంలో ఇచ్చే పరిస్థితులకి ఇవ్వడానికి ఆయన సమాయత్తం అవుతారు ఇంకా బాధ్యతంగా ఇంకా పనిచేస్తుంది ఆయన నాయకత్వంలో అనే విషయాన్ని కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ